ప్రజా వేదిక కూల్చివేయడం అంటే నదిలో ఉన్నాయి కాబట్టి కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయడం కరెక్టే కరెక్టే అది సబబే ప్రజల మనీ వేస్టే కానీ కానీ అది ప్రజల కోసం ఉపయోగించలా ప్రజల కోసం ఉపయోగించలా ఇప్పుడు అనుకోకుండా ఏమన్నా వరదలు వచ్చి ఏమన్నా ఇదేనా అనుకోండి గబుక్ మంది అదే కూలిపోవచ్చు వరదల మూలన ప్రజావేదిక ప్రత్యేక వేదిక కూల్చడం అది కరెక్ట్ అంటే 5 సంవత్సరాలు ఏం చేశారని నిద్రపోయారా తెలుగుదేశం వాళ్ళు ప్రజల డబ్బు వేస్ట్ అని కాదు అక్కడ 5 కోట్లు అవ్వాల్సింది 4 కోట్లు అవ్వాల్సింది 8 కోట్లు చిల్లర చేశారు కట్టారు అయితే అక్కడ ఏంటంటే కాకపోతే పై గడిచిన 5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు మెయిన్ ఆయన చంద్రబాబు నాయుడు అన్న చూసుకొని మిగతా వాళ్ళందరూ కట్టేశారు తప్పు లేదు అది ప్రజావేదికను కూర్చడం అనేది కరెక్టే అది బంజరు భూమి కాదా పట్ట స్థలమే కాదు రేపు పొద్దున అయినా సరే కృష్ణ ఒడ్డున ఉండదు ఎవరి ఒడ్డున ఉండదు ఎవరిదైనా తీసాల్సింది అది అందుట్లో ప్రజావేదిక అనేది అంటే దాని మీద 100 మంది 1000 మంది ఆఫీసర్లందరూ కూర్చుంటారు జరగరాదేనా డ్యామేజ్ జరిగితే ఎవరికి గవర్నమెంట్కి పడేది అందువలన దాన్ని కూల్చేయడం మంచిది ఈయన హైదరాబాద్లో సెక్రటేరియట్ బాగు చేసి 40 కోట్లు డెవలప్ చేసేసి తెలంగాణకు వదిలేసి ఇక్కడికి వచ్చాడు ఈయన కేవలం ఖర్చు పెట్టి ఇక్కడ 10 కోట్లే కదా మరి ఆ 40 కోట్లు ఖర్చు ఎవరు కట్టుకుంటారు అది దేనికన్నా ప్రజా జనానికి ఉపయోగిస్తే జనం వేస్ట్ అయినట్టే కదా జనం ఖర్చు వృధా చేసినట్టే కదా బాగుండదని కోల్చడం తప్పు కదా బాగుండదని కోల్చడం తప్పు కదా కక్ష సాధింపు అది అది ఎలా ఖర్చు చాలా తెలివి తక్కువతాను అలా చేయటం అది ఏదైనా అక్రమం కట్టడం మరి కూల్చేయడం న్యాయబద్ధమేనండి ఆయన ఏం అక్రమంగా ఏం కూల్చేయలేదు కదండి పర్వాలేదు దాని మీద వాటికి ఎటువంటి ఇష్యూ చేయాల్సినంత అవసరం ఏం లేదు ప్రజావేదిక మరి అక్రమం కాదు అది దాన్ని కూల్చేయడం మంచిదే ఇప్పుడు అది ఉందనుకో రేపు పొద్దున్న నాకు వాటా ఉందని మళ్ళీ వస్తాడు ఆయన నష్టం అయిపోతే అయిపోయింది దాని గురించి మరి రేపు పొద్దున్న మళ్ళీ అలా అటం తిరిగే అవకాశం ఉంటుంది కదా ఇది నేనే కట్టించాను 8 కోట్లు అయింది ఏంటి కాబట్టి నాకు వాటా ఉందంటాడుగా రేపు అది పడేయడమే మంచిదైంది ఎవరికంటే గవర్నమెంట్ అమౌంట్ అనేది కొద్దిగా వేస్ట్ అయిపోయింది ఆయన చేసిన వల్ల చంద్రబాబును కట్టింది ఏమి ఉండకూడదని చంద్రబాబును కట్టింది ఎలాంటి ఏమి ఉండకూడదని మన జగన్ రావాలని చెప్పి జగన్ ఆకాంక్షిస్తున్నారు ప్రజావేదిక కూల్చేయడం అంటే అక్రమ కట్టడం అని చెప్పి అనేసి కదా కూల్చింది మామూలుగా దాన్ని కూల్చడు కదా అంటే అదొకటే గవర్నమెంట్ ప్రాపర్టీ అంటున్నారు కాబట్టి దాన్ని కూల్చేయడం కరెక్ట్ అంటున్నారు అదే తీసుకొని అదే అక్కడ అది సత్యనారాయణ గారిదని ఒక ఇది ఉంది అవన్నీ కూడా కూల్చిస్తే అప్పుడు ఏముంది పబ్లిక్గా నాకు ఏమనిపిస్తుంది జగన్ గారి పరిపాలన బాగుంది ఈయన అంతా చట్టరీత్యా చేసుకుంటా తను చేసుకుంటూ వెళ్తున్నారని నా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇదొకటే కూల్చేసి అవి దాన్ని అవన్నీ వదిలేస్తే ఇది వ్యక్తిగతంగా చేస్తున్నారని అనుకుంటున్నాను ప్రజల డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు దాన్ని వీళ్ళు ఏమన్నా కొట్టుకునేటట్టు కొట్టుకోవాలి అది కూల్చడం ఎందుకు అని నా ఉద్దేశం ఇప్పుడు అది కట్టడానికి 1-2 కోట్లు 3 కోట్లు అయినా కానీ ఎవరో అక్కడక్కడ పడుకొని ఉంటారు చూసారా వాళ్ళకి ఇచ్చినా కానీ ఫర్ సపోజ్ ఎవరిదైనా అనాథలు ఉంటారు కదా వాళ్ళని చేరవేసి 100 మందిని చదివిస్తే ఆ డబ్బులతో హెల్ప్ అయింది కదా ఆ 3 కోట్లు వేస్ట్ అయినట్టే కదా కరెక్ట్ కాదు అది అదే అయినా చంద్రబాబు నాయుడుగా రిక్వెస్ట్ చేశారు ప్రజావేదిక మాకు వెళ్ళేయండి మేము దానిని అక్రమ కట్టడాలు అన్న మధ్య సత్యనారాయణ గారిది ఉంది అక్కడ అలాగే గోకరాజ్ గంగరాజు గారిది ఉంది మరి చాలా ఉన్నాయి కట్టడాలు అవన్నీ ఇప్పుడు కట్టినవి కాదు కదా చాలా క్రితం కట్టినాయి ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టినవి తర్వాత టీడీపీలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి అప్పటికి అప్పటి నుంచే ఉన్నాయి ఇవన్నీ కట్టడాలు ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఈ అక్రమ కట్టడాలని అంటాం కూడా కరెక్ట్ కాదు ఏదో ఒకటి కూల్చకపోయినా ఏదో ఒకటి ఉంచుకుంటే సరిపోయేది అట్లా ఉంచేసి ఏదో ఒక 10 కోట్లు వేస్ట్ అయ్యి ఇప్పుడు వాడు చెడ్డాడు ఇప్పుడు ఈడు చెడ్డాడు అయిపోయాడు అది కరెక్ట్ అంటే ప్రజల డబ్బులే కదా మొత్తం టోటల్గా ప్రజలే నాశనం అయిపోతున్నారు టోటల్గా ఈ రాజకీయ నాయకుల వల్ల ప్రజల డబ్బు వేస్ట్ చేయకుండా కొత్త పథకాలు తీసుకురావడం గవర్నమెంట్ జాబులు ఇలాంటి ఇండస్ట్రియల్స్ డెవలప్మెంటు ఈ విజయవాడ అందుకే టోటల్గా డెవలప్ కారణం ఏంటంటే ఇండస్ట్రియల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ఇవన్నీ సవరించకుండా ఏదో ఒకరు రాజకీయ పర్పస్ వల్ల ఒకరినొకరు కక్షలతో మొత్తం ప్రజల డబ్బులంతా నాశనం చేస్తున్నారు మరి అది అంత కరెక్ట్ కాదేమో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి